ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ వస్తున్న అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఇప్పుడు మాత్రం ఏకంగా ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ రావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అంటూ అందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపోయారట. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు. సినీ ప్రస్తావనలు మాత్రం ఎంతో అద్భుతంగా అంచులంచెలుగా ఎదుగుతూ తన ప్రతిభను కనబరుస్తున్న ఎన్టీఆర్ అంటే అందరికీ చాలా అమితమైన ఇష్టం అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు RRR మూవీతో ఎంతో మంచి హ్యాట్రిక్ కొట్టిన నేపథ్యంలో దేవరాం మూవీలో కొరటాల శివగారి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే మరి ఈ మూవీలో ఒక ప్రధాన పాత్రగా అమితాబ్ బచ్చన్ గారు నటించబోతున్నారట. అయితే మరి అమితాబ్ బచ్చన్ గారు ప్రత్యేకంగా ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారంటే ఆ రోల్కి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే మరి ఈ రోల్ గురించి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడడానికి, జూనియర్ ఎన్టీఆర్ యొక్క చర్చను తీసుకోవడానికి ప్రత్యేకంగా హైదరాబాద్కి వస్తున్నారట అమితాబ్ బచ్చన్ గారు. ఇక దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట. ఇప్పటికే మరి ఈ యొక్క దేవరాం మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులోనే ఇప్పుడు మరొక బాలీవుడ్ యాక్టర్ అయిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారంటే ఇది మామూలు విషయం కాదు. దేవరా నిజంగా సూపర్ హ్యాట్రిక్ని అందుకుంటుంది అంటూ ఎన్టీఆర్కి మంచి హ్యాట్రిక్ని ఇవ్వడం మాత్రమే కాకుండా మాకు కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అంటూ అభిమానులు మాత్రం చాలా సంతోషంగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారట.